Hello friends, welcome back to Dream Job Tutorial under sponsorship of Shiny Tech Group. Friends, manam ee roju ee video lo daily current affairs lo bhaganga manam ee roju 17th February 2019 current affairs chuddam. Andulo modataga Dakshina America shikaram pai telugu tejalu. Dakshina America loni 6962 meterla ettaina Akonkonga parvatham pai telugu tejalu Kunja Durgarao మాలావత్ పూర్ణాలు జాతీయ పథకాన్ని ఎగరవేశారు. కుంజదుర్గారావు ఇప్పటికే ఎవరెస్ట్ దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాలను అధిరోహించి మన ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు చేర్చారు. క్వశ్చన్, దక్షిణ అమెరికాలోని అకోన్కాగ్వా పర్వతాలపై జాతీయ పథకాన్ని ఎగరవేసిన తెలుగు తేజాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి is the right answer. Option A, Kunja Durgarao. Option B, Malavat Purna. Option C is the right answer. Next, Pakistan ki ichina MFN hoda raddu. Vivaralo kelte, Pakistan ki ichina atyanta anukoola desham, most favored nation, MFF no hoda no Bharat raddu chesindi. Pulwama ugradadi nepadyamlo pradhani Modi netrutvamlo cabinet ee nirnayam teeskundi. Question, Bharat A deshaniki most favored nation MFN ovadanu raddu chesindi. Answer option D, Pakistan. Option D is Pakistan right answer. Next, Vande Bharat Express prarambham. Vivarallo kelte, deshamlone tuli semi high speed railu Vande Bharat Express no New Delhi lo Narendra Modi prarambhincharu. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి వందే భారత్ రైలు ప్రతినిధి అని అన్నారు. క్వశ్చన్, నరేంద్ర మోదీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కడ నుండి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ. ఆప్షన్ బి ఢిల్లీ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత్ బయోటిక్ చేతికి బెహరింగ్ వ్యాక్సిన్. గ్లాక్సోస్మిత్ క్లైన్ జిఎస్కే ఏషియాకు చెందిన చిరోన్ బెహరింగ్ వ్యాక్సిన్ను హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటిక్ కొనుగోలు చేసింది. పూర్తిగా 100% వాటాను దక్కించుకుంది. చిరోన్ బెహరింగ్కు గుజరాత్లోని అంకలేశ్వర్లో రెబిస్ టీకా తయారీ కేంద్రం ఉంది. క్వశ్చన్, భారత్ బయోటిక్ కంపెనీ ఏ వ్యాక్సిన్ కంపెనీని కొనుగోలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి బెహరింగ్ వ్యాక్సిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత్ కబడ్డీ సమైక్య అధ్యక్షునిగా జ్ఞానేశ్వర్. వివరాలకు వెళ్తే, భారత అమెచ్యూర్ సమైక్య అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ బుద్ధిరాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా దినేష్ పటేల్ కె జగదీశ్వర్ యాదవ్ ఎన్నికయ్యారు. మొత్తం 14 మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. క్వశ్చన్, భారత కబడ్డీ సమైక్య అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనారు? ఆన్సర్ ఆప్షన్ బి కాసాని జ్ఞానేశ్వరరావు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సింగరేణికి ఇండియన్ బెస్ట్ కంపెనీ అవార్డు. వివరాలకు వెళ్తే, అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్ఫేర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చే ఇండియన్ బెస్ట్ కంపెనీ 2018 అవార్డుకు సింగరేణి కాలేజెస్ కంపెనీ ఎన్నికైంది. ప్రతి సంవత్సరం దేశంలోని కంపెనీల పనితీరును వృద్ధిని స్వచ్ఛందంగా అధ్యయనం చేసి అత్యుత్తమ కంపెనీని ఇండియన్ బెస్ట్ కంపెనీగా బెర్క్ఫేర్ సంస్థ ఎంపిక చేసింది. క్వశ్చన్, ఈ క్రింది ఏ కంపెనీకి ఇండియన్ బెస్ట్ కంపెనీ అవార్డు వచ్చింది? ఆన్సర్ సింగరేణి కాలేజెస్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దక్షిణాది కుంభమేళ. కావేరీ నది తీరంలో దక్షిణాది కుంభమేళ 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ కుంభమేళ మైసూరు సమీపాన టి నరసీపుర పట్టణం వద్ద త్రివేణి కావేరీ కపిల స్ఫటిక సంగమంలో జరుగుతుంది. ఈ కుంభమేళను ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. క్వశ్చన్, ఏ నది ఒడ్డున జరిగే కుంభమేళకు దక్షిణాది కుంభమేళగా పేరు వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి కావేరీ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్టెడ్ స్పీచెస్ వాల్యూమ్ 1 ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో 2019 ఫిబ్రవరి 15 మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విడుదల చేయడం జరిగింది. అందులో భారతీయులను ప్రతిబింబించే ప్రసంగాలు ఉంటాయి. క్వశ్చన్, సెలెక్టెడ్ స్పీచెస్ వాల్యూమ్ 1 ఎక్కడ విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి సారీ ఆప్షన్ సి ఢిల్లీ. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జిహెచ్ఎంసికి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి స్వచ్ఛ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నందుకు, పారిశుద్ధ నిర్వహణలో మెరుగైన కృషి చేస్తూ స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టినందుకు జిహెచ్ఎంసికి ఏ అవార్డు దక్కింది? క్వశ్చన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ అవార్డు దక్కింది? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఏ అవార్డు దక్కింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, స్వచ్ఛత ఎక్సలెన్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏపీలో అన్నదాత సుఖీభవ వివరాలకు వెళ్తే, ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూపాయలు 9,000 సహాయం చేసింది. ఒక రైతు కుటుంబానికి 5 ఎకరాల లోపు భూమి ఉన్నవారికి ఈ సహాయం అందుతుంది. 5 ఎకరాలు దాటితే 10,000 రూపాయల వరకు రైతు కుటుంబానికి ఇస్తారు. కేంద్ర ప్రభుత్వము 6,000 ఇస్తుంది. అయితే మొత్తం చిన్న సన్నకారు రైతులకు కుటుంబానికి 15,000 ఆర్థిక వరకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతుంది. క్వశ్చన్, ఏపీలో అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సన్న చిన్నకారు రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని రూపాయలు సహాయం సహాయం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 9,000. ఆప్షన్ ఏ 9,000 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ మనము ఈ కరెంట్ అఫేర్స్లో భాగంగా 17 ఫిబ్రవరి 2019లో జరిగిన జాతీయ అంతర్జాతీయ గురించి చూసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హావ్ ఎ నైస్ డే, బాయ్.